సీతాఫల్ మండిలో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫంక్షన్ హాల్లో నిర్మాణం పనితీరు ఇంకా జరగవలసిన పనులపై డిప్యూటీ స్పీకర్ పద్మారావును అడిగి తెలుసుకున్నారు. ఫంక్షన్ హాల్లో ప్రాంగణమంతా తిరుగుతూ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కళ్యాణ మండపం నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పేదల పెళ్లిళ్ల కోసం, ఫంక్షన్ల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు జరుపుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదని అన్నారు. ఈ ఫంక్షన్ హాల్ హైదరాబాద్ ఒక తలమానికంగా మారిందని, మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని కేటీఆర్ గారు చెప్పినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలియజేశారు. అయితే దానికి ఏమైంది, ఇలా బాగా వెయిట్ మిషన్లు వస్తాయి, లేట్ మిషన్లు దాని గురించి పిఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఫోర్త్ ఫ్లోర్ నేను ఫోటో ఒకటి పంపిస్తాను, పార్కింగ్ ఇది ఇట్లా మనకి 1 ఇయర్ ఎలక్షన్ బోర్డు అయింది, చేస్తే ఒక 1200 గదాలు ఒక పర్మ కావాలి ఉన్నట అయితే జాన్లు వచ్చిన ఏం చేసామంటే రెగ్యులేటర్ జంట నగర లోపల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక కళ్యాణ మండపం కట్టాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంబంధిత మాత్రం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ సీతాఫల మండలిలో కూడా మేము ఒక ఫంక్షన్ హాల్ రెడీ చేస్తా ఉన్నాము. మీరు మిగతా ఫంక్షన్ హాల్కు దానికి ఏముందంటే ఒక 2 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నుంచి అలాట్మెంట్ ఇస్తున్నారు. 2 కోట్లు కాదు, వాళ్ళకి ఇంకా అవసరం పడితే 3-4 కోట్లు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. పేదోళ్ళకి అన్నప్పుడు అన్ని వసతులతో కళ్యాణ మండపాలు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పిన ఒకసారి మా దగ్గర ఫంక్షన్ హాల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఒకసారి విజిట్ చేసుకోండి, కొద్ది ఐడియా దొరుకుతాయని మేయర్ను మళ్ళీ వాళ్ళ నెంబర్ పెట్టుకుందామని చెప్తే ఇప్పుడు మేయర్ గారు నెంబర్ పెట్టుకొని వచ్చిండు. ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, దానికి కూడా ఆఫీషియల్స్కు జోనల్ కమిషనర్ చెప్పిండు, అది ఇమీడియట్గా పంపండి, దానికి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కూడా వెంబడే శాంక్షన్ ఇస్తాను చెప్పడం జరిగింది. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో మనకు పురాణి హవేలీలో ఒక సెట్లిన్ సంస్థ ఉండేది. గతంలో నేను నిలుస్తున్నప్పుడు ఈ సెట్లిన్ కూడా నాకే ఉండేది. అప్పట్లో ఏమైందంటే ఇది ఓల్డ్ సిటీకి పరిమితమైనట్టు ఆ బిల్డింగ్ బిల్డింగ్ ఏం లేవు, ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఈ పక్క బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ అది G+4 అది నిర్మాణం చేస్తాను. అది నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ ఓల్డ్ సిటీల పురాణి హవేలీ సెట్లిన్ బిల్డింగ్ అలా ఓన్ ప్రాపర్టీ బిల్డింగ్ అలా చేస్తాము. అలా 43 దాదాపు 43 ట్రేడ్స్ ఉంటాయి. అలాగంతా ట్రేడ్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఈ సంస్థ నుండే ఇస్తూ ఉంటాం. అంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీసే కానీ అటువంటివి కానీ ఇవన్నీ ఉంటే సెట్లిన్ సంస్థకు మాకు ఇంత మ్యాన్ పవర్ కానీ ఈ ట్రేడ్స్లో కావాలని చెప్పి సెట్లిన్ కాలు లెటర్ పంపుతూ ఉంటాం. పంపిస్తే దాన్ని పెట్టేసి ఏం చేస్తాం, జాబ్ మేళలు ప్రొవైడ్ చేసేసి ఆ వివిధ కంపెనీల వాళ్ళ MDలు ఇక్కడ వస్తారు, వాళ్ళకి సంబంధించిన ట్రేడ్స్ వాళ్ళని అప్పటికప్పుడే సెలెక్షన్ చేసుకుని వాళ్ళకి జీవనోపాధి కల్పించడం జరుగుతూ ఉంటుంది. దాని గురించే కన్సల్ట్ మినిస్టర్కు అంత ఇది చేసాము. మంత్రి గారు తీసి ఒకటి ఏం చేశారంటే కళ్యాణ మండపం రాయంటే నేను ఏదో జిహెచ్ఎంసీ కట్టుకుంటే కట్టలేదు అనుకున్నాను. ఇది హైదరాబాద్కే ఒక తలమానికంగా ఒక మోడల్ ఫంక్షన్ హాల్ ఉంది. నేను కూడా ఈ ఫర్దర్ నిర్మాణం చేసే ఫంక్షన్ హాల్కి దీన్ని మార్పులు చేర్పులు చేసి ఫండ్స్ ఎక్కువ కేటాయించి దీన్ని మోడల్గా తీసుకొని కట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ రిమైనింగ్ వర్క్ పెండింగ్ వర్క్స్ కూడా తొందరలోనే పూర్తి చేసేసి ఆల్రెడీ ఇప్పుడు ఇస్తూ ఉన్నాం ఎవరికైనా, అంటే వసతులు లేని పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇస్తూ ఉన్నాం. దీనికి రెంట్ గిట్టా ఏముండదు, ఫ్రీ ఇస్తాం జనానికి. కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇది క్లీన్ గీని ఇవన్నీ చేసేసి ఇవ్వరు, ఫంక్షన్ కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ క్లీనింగ్ గీనింగ్ చేసేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ప్రస్తుతం ఒక 25,000 తీసుకొని ఒక 18 మంది లేబర్ను పెట్టుకున్నాం ఇలా. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకొని ఆ లేబర్కు శాలరీస్ ఇచ్చేస్తాం. రాబోయే రోజులలో ఈ ఫుడ్ సెక్షన్లో మళ్ళీ పైన హాల్లో కూడా ఏసీ ఫంక్షన్ హాల్ చేస్తాం.